దాన్ని నా సహాయార్థం. దానియేలు మొదటి అధ్యాయము, అందరు బైబిల్స్ తీసినట్లయితే నా సహాయార్థం. దానియేలు మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి కొంచెం చదవండమ్మా, నా సహాయార్థం. బైబిల్స్ అందరి దగ్గర ఉండాలా వాక్యం ధ్యానించేటప్పుడు? దానియేలు మొదటి అధ్యాయం, రాజు అశ్వనజుని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను, ఇశ్రాయేల్ రాజు వంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్ష రసములో నుండి భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజరియా అనేవారు వీరిలో నుండి నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరునియు, అనన్యకు శద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజరియాకు అభిజ్ఞకు అనియు పేర్లు పెట్టాను. రాజు భుజనమును పానము చేయి రాక్షరసమును పుచ్చుకొని అపవిత్ర వచ్చకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వారిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల. ఇక్కడ దానియేలు గ్రంథము 3వ అధ్యాయం నుంచి మన బ్రదర్ సహోదరుడు చదివినప్పుడు మనకి ఏమర్థమైంది, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగిన తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజ నగరునందు నిలదగిన కొందరు బాలులను రప్పించినారు. వాళ్లలో ఇద్దరు ఉన్నారు. అయితే వీళ్లకు రాజు స్పెషల్ ట్రీట్మెంట్ చేయడానికి ఆజ్ఞాపించినారు. ఎటువంటిది? రాజు భుజించు భోజనము, పానము చేయి ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్రుడు కాకుండానట్లు ఆయన దానియేలు ఉద్దేశం. చూడండి, వీళ్లకు స్పెషల్ ట్రీట్మెంట్. రాజు ఏమైతే ఆహారం భుజిస్తాడో, రాజు ఏమైతే పానము చేస్తాడో, అటువంటి ఆ రాజులకు తినదగిన, రాజులు పానం చేయదగినటువంటి ఆహార పానీయాన్ని వీళ్లకు ఇస్తే ఎటువంటి ఎందులో చదివితే గనక రాజు భుజించి భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొన కూడదని దానియేలు ఉద్దేశించి సాయంకాలం దేవుడు మనతో మాట్లాడతాడు. నీ ఉద్దేశాలు, నా ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి? ప్రభు దృష్టికి ఇష్టకరంగా ఉండాలనే మన ఉద్దేశాలు ఉన్నాయా, లేక ఈ లోక సంబంధమైన వాటి విషయంలో సంతోషిస్తూ మునుగు తేలుతూ ఈ లోక సంబంధమైన ఆనందాలలో మనం ఉండాలని ఆశిస్తున్నాము? దానియేలు జీవితంలో చూస్తే తనను అపవిత్రము కాకుండా చూసుకోవాలని ఉద్దేశించుకున్నాడు. ఇంకా ఏమన్నాడు? అపవిత్రుడు కాకుండాట్టు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఈ కాలంలో ఇటువంటి బాలులను, యవనస్తులను మనం చూడగలమా? ఏమని వేడుకుంటున్నాడు? మంచి వైన్ ఇయ్యండి, మంచి బీర్ ఇయ్యండి, బ్రాండెడ్ లిక్కర్ ఇయ్యండి, లేకపోతే మంచి చికెన్ బిర్యానీ ఇయ్యండి అని కోరుకునే యువతని ఈ దినాలలో మనం చూస్తున్నాం. కానీ దానియేలు ఎటువంటి హంబుల్, గాడ్ ఫియరింగ్, స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్డ్ యంగ్ పర్సన్ మనం ఈ సాయంకాలం దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వలన ఎంతగా దానియేలు దేవుని దృష్టిలో అంచెలంచెలుగా పైకి ఎదిగినాడంటే మనము అసలు ఇంకా ఊహకు కూడా అందనంతగా దేవుడు దానియేలును ఆశీర్వదించినాడు. అయితే దేవుడు నపుంసకుల అధిపతికి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందని అనుగ్రహించను. దేవుని దృష్టిలో ఎవరైతే కృపా కటాక్షం కలిగి ఉంటారో మనుషుల దృష్టిలో కూడా కృపా కటాక్షమును కలిగి ఉన్నారు. మనుషులకు మన పట్ల, మన అధికారులకు మన పట్ల, మన బంధువులకు మన పట్ల, మన ఫ్రెండ్స్కు మన పట్ల, అయ్యా ఎంత మీక్ పర్సన్, ఎంత హంబుల్ పర్సన్, ఎంత కామ్ గోయింగ్ పర్సన్ అని మనల్ని గురించి అంటున్నారా?
ఎంత సింపుల్ పర్సన్ అని మనల్ని అంటున్నారా? అబ్బా ఏమి అచ్చులు, ఏమి కథ, ఎంత కథ, ఏమి ఇటువంటివి లేవు దానియేలు దగ్గర. కాబట్టి దానియేలు జీవితాన్ని సాయంకాలం దేవుడు మన ముందు పెడతా ఉన్నాడు. తనను అపవిత్రపరచకూడదు అని ఉద్దేశించినాడు. ఈ సాయంత్రం నీ ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి? నా ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి? దేనికోసం వేడుకున్నాడు నపుంసక అధిపతిని? తర్వాత పదో వచనం చూస్తే, మీకు అన్నపానములను నియమించిన రాజునకు నా యజమానునికి నేను భయపడుతున్నాను. ఈ ఏడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడిన ఎలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలగజేతురు. ఈ నపుంసకుల అధిపతికి ప్రాణాపాయమే. ఎందుకు ప్రాణాపాయం? ఈ ఏర్పాటు చేయబడిన బాలులకు మంచి ఆహార పానీయాలు నుంచి మంచి ఎక్సర్సైజులు, మంచి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇచ్చి 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు రాజు దృష్టిలో చాలా అందంగా, బలంగా, యోగ్యులుగా కనపడాల. ఆ విధంగా కనపడకుంటే వాళ్ళకు ప్రాణాపాయమే. అయితే ఆ రాజుకు కూడా భయపడకుండా ఆ నపుంసకుల అధిపతి 12లో భోజనమునకు శాఖ ధాన్యాదులు, పానమునకు నీళ్లు నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినములు మమ్మను పరీక్షించు. ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు? ఎంత సింపుల్ లైఫ్, ఎంత హంబుల్ లైఫ్. సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీళ్లు మాత్రం మాకు చాలు, శాఖ ధాన్యాదులు మాకు చాలు, వెజిటబుల్స్ చాలు. ఇలా కోరుకున్న యువత ఈ కాలం ఉందా? మన మధ్యలో మనం ఉన్నామా? దేనిపైన మన దృష్టి ఉన్నది? దేనిపైన మన ఉద్దేశాలు ఉన్నాయి? హెచ్చైన వాటిపైన మనం ఉద్దేశం, పైన వాటిని మనం వెతకాల తప్ప హెచ్చైన వాటిపైన మన దృష్టి ఉండదు. మనం ఎక్కించు మనల్ని మనం హెచ్చించుకుంటా ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని తగ్గిస్తానే ఉంటాడు. ఎప్పుడు తగ్గించబడతామో అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు హెచ్చింపబడతానని అనుకుంటున్నా? నీ ఉద్దేశాలు దానియేలు వలె ఉండాలా? నీ ఉద్దేశాలు చాలా సామాన్యమైనవిగా ఉండాలా? నీ ఉద్దేశాలు చాలా చిన్నవిగా ఉండాలా? అప్పుడు మాత్రమే నువ్వెంత చిన్న చిన్న వాటిని, ఎంత సింపుల్ లైఫ్ నువ్వు కోరుకుంటుంటే దేవుడు నేను అంత హైట్స్ లోకి తీసుకొని పోతాడు బిడ్డ. సాయంకాలం దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత 15లో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించను. చూడండి, ఈ నపుంసకుల అధిపతి కూడా ప్రాణాపాయం ఉన్నా సరే దానియేలు మాటకే చెవియొగ్గినాడు. ప్రియ యవన బిడ్డ, ఇది నువ్వు ఎవరి మాట వింటా ఉన్నావు? ఎవరికి భయపడుతున్నావు? సైతానుకు, వాని అధిపతులకు నువ్వు భయపడుతున్నావా? దేవుని బిడ్డలకు నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. అప్పుడు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే 10 దినములైన తర్వాత సౌందర్యముగాను కలగాను కనపడగా వారికి నియమించిన భోజనమును, పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్య 10 రోజులు వీళ్ళను పరీక్షించమని చెప్పినాడు దానియేలు. 10 రోజుల తర్వాత ఎట్లుండారు వీళ్ళు? ఎట్లుండారంటమ్మా? రాజుకు నియమించిన భోజన పానముల కొరకైన వాళ్ళకంటే వీళ్ళు ఇంకా సౌందర్యంగా కళగా కనబడుతున్నారు. నువ్వు వేసుకునే ఫేస్ ప్యాక్ల బట్టి కాదు, నువ్వు తీసుకునే రిచ్ న్యూట్రీషియస్ ఫుడ్ బట్టి కాదు, బలమైన ఆహారాన్ని బట్టి కాదు. కోవిడ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అందరూ, అటువంటి ఆహారం తీసుకుంటే కరోనా రాదు, ఇటువంటి ద్రావకాలు తీసుకుంటే నో, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు సక్సెస్ కావు. దేవుడు ఆశీర్వదిస్తే పచ్చడి మెతుకులు కూడా నీకు బలాన్ని అనుగ్రహిస్తాయి. ఆ స్థితికి మనం రావాల్సిన వాళ్ళంగా ఉన్నాం. 10 రోజులు రాజు భుజించిన స్పెషల్ భోజనం తీసుకున్న వాళ్ళని నిలబెట్టినారు. శాఖ ధాన్యాదులు నీళ్లు మాత్రమే తాగిన ఈ బాలుల ముఖాలు చూస్తే వీళ్ళకంటే వీళ్ళు సౌందర్యంగాను కళగాను కనబడతా ఉన్నారు. జీవితం ఎంత సింపుల్ గా ఉంటుంది! ఎవరితో కూడా మనం పోల్చుకోవద్దు. బ్రాండెడ్ బట్టలు వేసుకున్న వాళ్ళకంటే కూడా సింపుల్ డ్రెస్ వేసుకున్న నువ్వే స్మార్ట్ గా, హ్యాండ్సమ్ గా కనబడతావు. నిన్నే దేవుడు హైలైట్ చేస్తాడు. కాబట్టి లోకం తీరు వేరే, మన తీరు వేరే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, నువ్వు జాగ్రత్తలు తీసుకోకపోయినా నిన్ను దేవుడు కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించను. నీకు కూడా ఏమన బిడ్డ ఈ సాయంకాలంలో జ్ఞానము కావాలా? సకల శాస్త్ర ప్రవీణత, వివేచన నీకు కావాలంటే నీ జీవితం ప్రభువుకు ఇష్టకరంగా ఉండాలా? ఈ లోకపు మనుషులకు కాదు, లోకపు మనుషుల కను దృష్టిలో పడాలని నువ్వు ఆలోచిస్తే మాత్రం దేవుని దృష్టి నీ పైన ఉండదు. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? నీ ఉద్దేశాలు ఎటువంటివి?
నీ ఉద్దేశము అపవిత్ర పరచుకోనకుండా దేవునికి భయపడే ఉద్దేశాలు ఉన్నట్లయితే దేవుడు నీకు కూడా జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఫుల్లీ కంప్లీటెడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్డ్ టాలెంటెడ్ పర్సన్ గా నువ్వు బ్లెస్ చేయబడతావు. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నీ జీవితం ఈ విధంగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావా? దానియేలు వలె సకల విధములకు దర్శనములు స్వప్న భావములు తెలివి జ్ఞానము వివేచన ఇవన్నీ నీకు దైవ సంబంధికంగా కావాలంటే పరలోకంలో కూడా నువ్వు హెచ్చైన వాడవిగా ఉండాలంటే ఈ లోకంలో నీ దృష్టి అంతా తగ్గు వాటిపైన చిన్న వాటిపైన మనుషులు దృష్టించని వాటిపైన ఉండాలి. నేను ఎక్కడికన్నా పోతే ఏ షాప్ కన్నా పోతే అమ్మా ఇది రన్నింగ్ అమ్మా ఇది నాకు ఇప్పుడు అందరూ ఫాలో అయ్యేది వద్దు నాకు ఇష్టమైంది ఇయ్యి అందరు వేసుకునేది నాకెందుకు నాకు ఇష్టమైందే కావాల. మన ఉద్దేశాలు ప్రభువుకు ప్రీతికరంగా మన తలంపులు ప్రభువుకు ఇష్టకరంగా తక్కువ వాటి ఎందు హెచ్చైన వాటి ఎందు కాక ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఈ విధంగా దానియేలు ఏ విధంగా బ్లెస్ చేసినాడో రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు హనన్యా మిషాయేలు అజరియా వంటి వారు ఎవరునూ కనబడలేదు గనక వారే రాజు సముఖమున నిలిచిరి. ఎంత గొప్ప ఆధిక్యత! జ్ఞాన వివేచనల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యమందంతా ఉండు శకునగాండ్ర కంటే గారడి విద్య గలవారి కంటే పది అంతలు శ్రేష్ఠులని తెలియబడను. నువ్వు తీసుకునే కోచింగ్లలో కాదు, నీ తీసుకునే స్పెషల్ ప్రాక్టీస్ లో కాదు, నువ్వు దేవుని దృష్టిలో నమ్మకమైన వాడుగా నువ్వు దేవుని దృష్టికి ప్రీతి పాత్రుడుగా ఉన్నప్పుడు నిన్ను బీట్ చేయటానికి ఎవరు రారు. అందరికంటే నువ్వే స్పెషల్ గా కనపడతావు. నువ్వు స్పెషల్ గా కనపడాలంటే స్పెషల్ పర్సన్, స్పెషల్ గాడ్, స్పెషల్ స్పిరిట్, దేవునికి నువ్వు ప్రీతికరంగా ఉండాలా. ఈ కొంచెం సమయంలో మనం మాట్లాడుకున్న ఈ మాటలు తన వినికిడిలో ప్రభు మన కోసం ఆశీర్వదించి దీవించుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన బిడ్డలకు అందరికి బ్రైట్ ముఖ్యంగా దేవునికి నా కృతజ్ఞత అభివందనలు, మీకు నా ఆశీర్వాదములు. థ్యాంక్ యూ ఆంటీ, ఈ యొక్క సాయంకాల సమయంలో చక్కటి వర్తమానాన్ని అందించినందుకు. యవన కాలంలో ఉన్న మా నిమిత్తము మీరు రియల్ గా ఉత్తేజింప చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఆంటీ చెప్పిన వాక్యాన్ని బట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఎడల ఒక 2 or 3 points ఒక 2 నిమిషాలు టీమ్ మెంబర్స్ తో పంచుకోవాలని క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రైజ్ తిలాడందరికీ. ఈరోజు ఆంటీ చెప్పిన వాక్యం నుంచి నేనేం నేర్చుకున్నానంటే, మొదటిగా యవనస్థలమైన మనం ఏ విధంగా జీవించేవారిగా ఉండాలి, అంటే ప్రతి ఒక్కరూ జీవిస్తున్నట్టంటే లోకంలో ఏ విధంగా జీవిస్తున్నారో అలా మనం ఉండకూడదు, కానీ మనం ఒక స్పెషల్ పర్సన్స్గా మనం జీవించాలి. ఇక్కడ దానియేలుతో పాటు ఇంకా చాలామంది ఆ దేశానికి చెందిన వారు ఉన్నారు, అయినప్పటికీ వారెవరూ ఆ విధంగా జీవించలేదు, అలా ఆలోచించలేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానియేలు మాత్రమే ఆ ఆహారాన్ని, ఆ రాజు భుజించే ఆ ఆహారాన్ని నేను తినకూడదు, నేను నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు, నేను పవిత్రంగా ఉండాలి అని ఆలోచించాడు. తనతో పాటు ఇంకా 3 తన ఫ్రెండ్స్ ఆడయ్యారు. బట్ వీళ్ళు 4 తప్ప ఇంకా మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళకు నచ్చినట్టుగా, వాళ్ళకి ఇచ్చినట్టుగా తినేసి వాళ్ళకి నచ్చినట్టుగా జీవించారు. బట్ వీళ్ళు మాత్రం వాళ్ళ నుంచి సపరేట్ అయ్యారు. ఒక దేశమంతా ఒకవైపు ఉంటే వీళ్ళు 4 మాత్రమే ఒకవైపు ఉన్నారు. అంటే వాళ్ళకి వీళ్ళకి చాలా వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంది. మనం కూడా ప్రపంచం అంతా ఒక విధంగా ఉంది కదా, నేను అలానే ఉంటాను, వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏమవుతుంది, నేను అలా జీవిస్తే ఏంటి, నేను ఎందుకు దేవుడికి భయపడుతూ ప్రతిదీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకోకూడదు. కానీ మన ప్రవర్తన దేవునికి నచ్చిన విధంగా ఉండాలి. మనం మనుషుల్ని సంతోష పెట్టేవారిగా కాదు, కానీ దేవుని సంతోష పెట్టేవారిగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే తగ్గించుకున్నారో, ఇంత తగ్గింపు స్వభావం కలిగి వారు జీవించారో, దేవుడు అంతగా వారిని హెచ్చించాడు. మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, నేను ఇక్కడ ఉన్నా, నేను ఇచ్చేయగలను అత్తేయగలను అని అనుకోవడం కాదు, కానీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, దేవుడు నడిపించిన దాన్ని బట్టి మనం వెళ్ళేవారిగా ఉన్నప్పుడు దేవుడు ఇంకా అధికంగా మనల్ని ఆశీర్వదిస్తారని నేను నేర్చుకున్నాను. ఇంకా వీళ్ళ విషయంలో చూసుకుంటేనైతే వాళ్ళని బబులోను సమాజానికి తీసుకొచ్చి వాళ్ళని నపుంసకులుగా మార్చేశారు. అయినప్పటికీ కానీ దానియులు కానీ శద్రక మేషక అభ్యర్థన గోలు కానీ దేవుడు ఉన్న వారి
ఆ విశ్వాసాన్ని కానీ వారి భక్తిని కానీ వారు కోల్పోలేదు. ఇంత మేము ఇలాగో అయిపోయాం కదా, మేము ఒక బానిసలుగా వచ్చాం కదా అనేసి దేవుని వదిలిపెట్టలేదు. కానీ చివరి వరకు కూడా దేవుని అందు వాళ్ళు నిలబడ్డారు. అధికంగా ఆ దేశంలో ఉన్న అందరికంటే అధికంగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. సో మనం కూడా ఏ పరిస్థితుల్లోనైనా దేవుని విడవకుండా దేవునికి నచ్చిన విధంగా మనం జీవించినట్టయితే దేవుడు కూడా మనల్ని ఆ విధంగా హెచ్చిస్తారు. ముఖ్యంగా యవన కాలంలో ఉన్న మనము లోకాన్ని అనుసరించి కాకుండా దేవుని అనుసరించి భయభక్తితో నడవాలని ఈ రోజు వాక్యం నుంచి నేను నేర్చుకున్నాను. చాలా థ్యాంక్స్ ఆంటీ, విలువైన విషయాలు మాకు తెలియజేశారు. అమ్మా ఇక్కడ ఒక చిన్న పాయింట్, నపుంసకులుగా చేయుడలే దానియేలు షద్రక మేషక్ అభ్యర్థన నపుంసక అధిపతి ఇవ్వబడినారు. దే ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్, వాళ్ళు వాళ్ళ జెండర్ లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఆధిపతి హ్యాండ్ ఓవర్ చేయబడినారు, వాళ్ళు మార్చబడలేదు. థ్యాంక్ యూ సిస్టర్, మీరు నేర్చుకున్నటువంటి విలువైన విషయాలు టీమ్ మెంబర్స్ తో పంచుకున్నందుకు. ఈ సమయంలో మరి ఒక్కరు ఎవరైనా ప్రేరేపణ కలిగి ఉన్నాడలా, ఆత్మ ప్రేరేపణ కలిగి ఉన్నాడా టీమ్ మెంబర్స్ తో మీరు నేర్చుకున్నటువంటి విషయాలు తెలియచేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ఫైన్ అండి, థ్యాంక్ యూ ఆంటీ. ఒక సాయంకాల సమయంలో చాలా విలువైన శ్రేష్టమైన మాటలు మాకు తెలియచేసినందుకు. యవన కాలంలో ఉన్నటువంటి మేము ఏ విధంగా జీవించాలి, ప్రభు కొరకు ఏ విధంగా నిలబడాలని అనేక విషయాలు మాకు తెలియచేసి ఉంటున్నారు. వాస్తవానికి మనం దినాన్ని చాలా మంచి మెసేజ్ మనం విన్నామండి. కొద్ది నిమిషాలైనా ఆంటీ చాలా చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ యొక్క మనం చూస్తే దానియేలు షద్రకు మేషకు అభ్యర్థనకు వారికి పాపం చేయడానికి అవకాశం వచ్చినా కూడా ఆ యొక్క వాస్తవానికి వారు వెల్ టాలెంటెడ్ పర్సన్స్ అయినా కూడా, ప్రావీణ్యత కలిగినటువంటి వారు అయినా కూడా, రాజు యొక్క రాజ్యానికి పిలువబడ్డప్పటికీ కూడా వారికి అవకాశం వచ్చినా సుఖభోగాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వారు ఏమాత్రము డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించినట్టుగా మనం నేర్చుకుంటున్నామండి. సో మన జీవితంలో ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి లోకంలో. పాపం చేయడానికి అవకాశము, ఛాన్స్, చాయిస్ అలా వచ్చినప్పుడు కూడా మనం ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రభు సన్నిధిలో మనం మనల్ని ప్రభు చూసుకుంటున్నారు. దైవ భక్తి కలిగి మనం జీవించే వారిగా మన యొక్క జీవితాలను కట్టుకోవాలని ఆంటీ తెలియచేశారు. ఇంకా విషయాలు మనం గమనించినట్లయితే జోసెఫ్ కూడా తన లైఫ్ ద్వారా కూడా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఆ యొక్క ఛాన్స్ వచ్చినా కూడా తను ఏ విధంగా కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రభు సన్నిధిలో ఆ యొక్క పాపం నుండి దూరంగా పరిగెట్టినట్టుగా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి యవన కాలంలో ఉన్న మనం కూడా ఈ లోకం వైపు చూడకుండా ప్రభు వైపు చూచే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మన యొక్క పౌరస్థితి ఈ లోకంలో లేదు కానీ పరలోకంలో ఉన్నదని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిసమానమైనటువంటి వాటిని వెతికే వారిగా మనం ఉండాలి. ఈ యొక్క లోకంలో ఉన్నది ఎప్పుడైనా లయం అయిపోతుందని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఒక లోకంలో ఉన్న వాటిని మనకు తెలుసు, లోకంలో ఉన్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం అని వాక్యం తెలియజేస్తుంది. సో ఈ లోకంలో ఉన్న వాటిని మనం కోరుకోనకుండా ఇప్పుడున్న సుఖాన్ని, ఇవన్నీ టెంపరీ కాబట్టి పర్మనెంట్ గా ఉండేది దేవుని రాజ్యం, ఆయన రాజ్యాన్ని మొట్టమొదటిగా మనం ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే ఇవన్నీ కూడా మనకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తారు, అవన్నీ యాడ్ అవుతాయని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి పరిస్థితులను బట్టి మనము లోకం వైపు పరిగెత్తే వారిగా మనం ఉండకూడదు. కొన్ని సందర్భంలో ఆ యొక్క సిచ్యువేషన్స్ ని బట్టి నేను ఈ విధంగా డైవర్ట్ అయిపోయాను అని కొందరు తెలియజేస్తా ఉంటారు. కానీ మనం ఆ విధంగా ఉండకుండా మనకి చాలా బైబుల్లో చూస్తే మన యొక్క పితరులు ఏ విధంగా పాపం నుండి తొలగించబడి, అంటే అటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రభు సన్నిధిలో ఏ విధంగా తమ యొక్క జీవితం ముగించుకున్నారో మన అందరికీ తెలుసు. కాబట్టి విషయాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని ఆ ప్రకారం ప్రభుకి ఇష్టపూర్వకంగా ప్రకోరుకున్నటువంటి విధంగా జీవించే వారిగా మనం ప్రతి ఒక్కరం ఉందామండి. సో మనం ఇంకా గమనించినట్లయితే లోకంలో యొక్క ఎప్పుడైనది లయమైపోతుంది కానీ దేవుని రాజ్యము శాశ్వత కాలంగా అది నిలిచి ఉంటది. కాబట్టి
దేవుని రాజ్యాన్ని వెతికే వారిగా మనం ఉందాం. మనం స్పెషల్ అని తెలియజేశారు ఆంటీ. రియల్ గా మనం అందరం స్పెషల్. పిలబడ్డవారు అనేకులైనా కూడా ఏర్పరచబడ్డవారు కొందరే అని వాక్యం తెలియజేస్తుంది. ఆ కొందరిలో మనల్ని ప్రభు ఉంచారు కాబట్టి మనము ఎంతో భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో ఆయన పరిచర్యను మనము తుదముట్టించే బాధ్యత మనందరికీ ప్రభు ఇచ్చి ఉంటున్నారు. యవన కాలంలో ఉన్న మనము ఇక్కడ తొట్టి లేకుండా ప్రభు సన్నిధిలో మనము కొనసాగే వారిగా మనం ఉందాము. యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆ విధంగా మన జీవితాలను కట్టుకునే వారిగా మనం ఉందామండి. సో థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. రియల్ గా మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. మేబీ ఇట్స్ మేబీ ఒక 15 మినిట్స్ మీరు చెప్పొచ్చు, బట్ ఈవెన్ దో చాలా స్ట్రాంగ్ వర్డ్స్ స్ట్రెంగ్త్ అండ్ వర్డ్స్ మీరు మాకు బోధించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో ఆంటీ నిమిత్తం అదే విధంగా ఆంటీ వారి యొక్క కుటుంబం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో వారు ఇంకా బలపడేలాగునాం, వారి యొక్క నిత్యావసరతలు కూడా ప్రభు తీర్చేలాగునాం, వారి యొక్క కుటుంబాల నిమిత్తము వారి మంచి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. ఇతబడినటువంటి వాక్యం నిమిత్తం కూడా మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క ప్రేయర్ మీట్ని మనం ముగించుకుందామండి. ప్రతి ఒక్కరు ప్రార్థన ఏకరించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ సర్వాధికారిగిన దేవ, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో నచ్చండి మేమందరము కలిసి నీ సన్నిధిలో ఐక్యంగా కూడి ప్రభా, ఈ విధంగా నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో వారి మధ్యలో నా సన్నిధి నేను ఉంటానని తెలియజేసిన మహారాజా నీకే వందనాలు. మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పాటల ద్వారా అతని మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు ప్రభా. అనేక అంశాల నిమిత్తం అతను ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో రాజ్యానికి వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఆంటీని మా మధ్యలో ఉంచిన తండ్రి అనేక విషయాలను అతన్ని మాకు బోధించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యవన కాలం ఇలా మేము నా తండ్రి ఏ విధంగా జీవించాలన్న తండ్రి మాకు స్ట్రాంగ్ వర్డ్స్ నేను అతను తెలియజేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఇదిగో రాజ్యానికి వందనాలు. డానియల్ షద్రక్ మేషక్ అభినందనలు నా తండ్రి. వారి యొక్క జీవితంలో నా తండ్రి పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ నా తండ్రి సుఖభోగంలో అనుభవించడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా నా తండ్రి వారి లోకం వైపు చూడలేదు నా తండ్రి. వాటి వైపు చూడకుండా నా తండ్రి నీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించిన వారి వల్లే నా తండ్రి వారు ఉంచినారు నా తండ్రి. ఒక దినం మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మేము కూడా నా తండ్రి మా జీవితాలు నా తండ్రి నీకు ఇంపైన సువాసనగా నా తండ్రి ప్రభు మేము ఉంచుకోవడానికి కృపను దయచేయండి. మా టెస్ట్ మనం మేము ఎక్కడ కోల్పోకుండా ప్రభు మీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండడానికి కృపను దయచేయండి ప్రభు. ఒక లోకము నా తండ్రి ఎప్పుడైనా తండ్రి అది గతించిపోతుంది తండ్రి. లోకంలో ఉన్న ప్రతిదీ కూడా గతించిపోదని వాక్యం తెలియజేస్తుంది తండ్రి. అయ్యా నీ రాజ్యాన్ని నీ నీతిని మేము మొదట వెతికే వారిగా మేము ఉండాలని నా తండ్రి మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. మా యొక్క పౌరస్థితి నా తండ్రి ఇక్కడ లేదు కానీ పరలోకంలో ఉందని నా తండ్రి మేము అది గ్రహించిన తండ్రి. మా యొక్క ఆత్మీయ స్థితిలో ఎక్కడ పడిపోకుండా తొలగిపోకుండా నా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇంకా బ్లెస్ చేయండి ప్రభు. మీ సన్నిధిలో నా తండ్రి ఇంకా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆంటీని వారి కుటుంబాన్ని అందరినీ మీ చేతులకి సమర్పిస్తుంటున్నాను. వారి అవసరతలు వారి అక్కర్లు మీరు తీరుస్తున్నందుకు వందనాలు ప్రభు. అబౌండెంట్ బ్లెస్సింగ్స్ మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ యొక్క రక్తాన్ని వారి యొక్క కుటుంబం పైన ప్రోక్షిస్తున్నాను తండ్రి. మీరే కృపతో దయతో జ్ఞాపకం చేసుకుని వారు చేసినటువంటి ప్రతి పనుల్లో మీరు తోడుకుంటున్నందుకు వందనాలు ప్రభు. మీ సన్నిధిలో ఇంకా నా తండ్రి వాడబడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాం. మంచి ఆరోగ్యాన్ని ఆంటీకి అనుగ్రహించి వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. శాంతి సమాధానంతో నా తండ్రి మీ సన్నిధిలో కొనసాగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నాతో మాతో అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. అనేక విషయాలు నా తండ్రి పరిశుద్ధ ఆత్మలా మీరే మా మధ్యలో ఉండి నా తండ్రి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రారంభం మొదలుకొని అతని ముగింపు వారికి అతను మీ సన్నిధి మా మధ్యలో ఉంచిన తండ్రి ప్రభావ మీరే అతను మీ చిత్తానుసరంగా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇదివరకు మనము చక్కగా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మాటలు విని ఉంటున్నాం. సో దానియేలు 1:8 ప్రకారం, రాజు భుజించు, భోజనము పానము చేయు, రాక్షసరసమును పుచ్చుకొని అని మనం అక్కడ చూస్తాం. అంటే తన్ను తాను ఏ రీతి కూడా ఆ రీతిగా చేసుకొని వారు అపవిత్రపరచుకోకూడదని మనం వారు గ్రహించినట్టుగా మనం చూస్తాం. ఆ రీతిగా చేయడం ద్వారా వారు మరి దేవుని దృష్టిలో అపవిత్రులు అవుతారు అనేసి వారు గ్రహించారు. కాబట్టి వారు ఏ రీతి కూడా వారి యొక్క దేహములతో మరి అపవిత్రపరచబడుకోకుండా ప్రభువుకు సంతోషకరమైనటువంటి జీవితం జీవించడానికి వారు ఇష్టపడ్డారు. మనం ఆత్మీయంగా ఇప్పుడు మనం గ్రహిస్తే
ఆ సమయంలో వారిని వారిని పవిత్రపరచుకోవడానికి ప్రయత్నం చేసేవారు పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులు. క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు పవిత్రపరిచాడు. ఎప్పుడు? ఆయన యొక్క ఉన్నటువంటి రక్తమును మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, సో అప్పుడు మనము నీతిమంతులంగాను మనము పవిత్రముగా ఉంటున్నామని మనం గ్రహించాలి ప్రభు సన్నిధిలో. ఎప్పుడైతే క్రీస్తు రక్తము చేత కడగబడ్డామో ఆ రోజు మొదలుకొని మనందరినీ కూడా దేవుడు పవిత్రపరుచుంటున్నాడు, సంఘాన్ని అనగా నిన్ను నన్ను మనల్లందరినీ అని గుర్తుపెట్టుకోవాలి. సో అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు సన్నిధిలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 మీరు విలువ పెట్టి కొడబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. సో ఆహార పదార్థాలని మాత్రమే కాదు కానీ మనం అర్థం చేసుకోవాలి, మనం దేహంతో మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన అన్ని విషయాల్లో కూడా దేవుని మహిమపరచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం అందరం కూడా విలువ పెట్టి కొనబడినటువంటి వారము. 1 కొరింథీయులు 7:23 కూడా చూస్తే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సో ఇంకొక వచనంలో మనకు ఉంటుంది, మరి దేవునికి మనుషు యొక్క సిరికిని కూడా మరి దాసులుగా ఉండలేరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ముందుకెళ్లే ప్రతి విషయంలో ఆల్రెడీ దేవుడు మనల్ని పవిత్రపరిచాడు, అయితే మనము వారిని కాపాడుకునేటువంటి బాధ్యత మనకు దేవుడు ఇచ్చింటున్నాడని మనం గ్రహించి ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడు కూడా పవిత్రపరిచినటువంటి మన జీవితాలని ఎల్లప్పుడు కూడా ప్రభువుకు మహిమకరంగా నడిపించుకుంటూ ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. మరి ఆంటీ గారు వెళ్ళిపోయారు, మేబీ సిగ్నల్ ప్రాబ్లం లేకుంటే మీటింగ్ అయిపోయిందని. ఎనీవే దేవునికి స్తోత్రం. దేవుడు ఆంటీని వారి కుటుంబంను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన పరమత అనేటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ సాయంకాల సమయంలో ఓటు షేర్ చేసుకున్నటువంటి ఆంటీకిని, వారి కుటుంబమునకును, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.